అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు ఇంకొక కొత్త పాటతో మీ అందరి ముందుకు రావడానికి ఆయన చూపించిన కృపను బట్టి ఆయనకి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పాటలోకి వెళ్దాం. ఈరోజు నేను ఎంచుకున్న పాట ఏంటి అని అంటే, నేను వాడనై ఉండబోరేదండి. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో 454వ సాంగ్. ఇది అందరికీ తెలిసిన పాటే. ఈ పాట మీనింగ్ ఏంటి, ఏ వాక్యాన్ని బేస్ చేసుకుని ఈ సాంగ్ రాశారు, ఎవరు రాశారు, ఏంటి అనేది మనం ముందుకెళ్ళి చూద్దాం. అయితే ఆ వాక్యం ఏది బేస్ చేసుకుని ఈ పాట రాశారంటే, హెబ్రీయులకు 10:22 బేస్ చేసుకుని రాశారు. అదేంటో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అయితే ఈ వాక్యం యొక్క డీపర్ మీనింగ్ మనం చూడాలి అనంటే, ఇది ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఏమి రాశారు అనేది మనం చూసినట్లయితే ఈ వాక్యంలో ఉన్న మీనింగ్ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ హెబ్రీయులకు రాసింది ఎవరు అంటే, అపోస్తలుడైన పౌలు అని బైబిల్లో రాసి ఉంటుంది. కానీ అపోస్తలుడైన పౌలు రాసినట్లు బైబిల్లో క్లియర్ క్లారిటీ లేదు. ఎందుకనంటే పౌలు రాసిన ప్రతి పత్రికకి కూడా ఆయన అపోస్తలుడైన పౌలును, యేసుక్రీస్తు చేత ఎన్నిక చేయబడిన అపోస్తలుడైన పౌలు అని నేను రాసిన అని ఇంట్రొడక్షన్ ఇచ్చారు. కానీ ఈ హెబ్రీయులకి రాయలేదు ఆయన. రెండోది ఏంటి అనంటే, అపోస్తలుడైన పౌలు బెన్యామినీయుడు, ఆయన లేవీయుడు కదా, ఆయన యాజకత్వం గురించి అంత తెలియదు. కానీ 5 నుండి 10 వరకు హెబ్రీయుల్లో అతి పరిశుద్ధ స్థలానికి చెందినటువంటి భాగంలో ఉన్న విషయాన్ని బట్టి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది కేవలం లేవీయులే రాయగలరు. కాబట్టి పౌలు లేవీయుడు కాదు, కాబట్టి పౌలు రాయలేదని అంటారు. కానీ పౌలు రాశాడనే దానికి కూడా బోల్డ్ డిస్కషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే, పౌలు ఏది మాట్లాడినా కూడా ఫస్ట్ డాక్ట్రిన్ మాట్లాడతాడు, తర్వాత అప్లికేషన్ చూస్తాడు. అంటే ముందు సిద్ధాంతం చెప్తాడు, తర్వాత మన జీవితాల్లో అది ఎలా మనం అప్లై చేసుకోవాలని చెప్తాడు. హెబ్రీయులకు అలాగే ఉంటుంది. అలాగే పౌలు రాశాడనే దానికి ప్రూఫ్ ఏంటంటే, ఎండింగ్ కూడా ఎప్పుడు పౌలు ఎలా ఇస్తాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి కృప మీ మీద ఉంటుంది అంటాడు. ఇందులో కూడా అలాగే అలాగే కొంతమంది పౌలు రాశాడని, పౌలుకి ఈ యాజకత్వం ఇవన్నీ తెలియదు, ఆయన లేవీయుడు కాదు కాబట్టి అపోల్లో రాశాడని, అపోల్లో కూడా కాదు సైలస్ కొంత రాశాడు, బర్నబా కొంత రాశాడు, చాలా గ్రంథకర్త మీద చాలా డిస్కషన్స్ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇన్ని పేర్లున్నా, ఎంతమంది వ్యక్తుల గురించి మాట్లాడినా ఒకటైతే వాస్తవం ఏంటి అంటే, ఇది దైవావేశం వల్ల జరిగిన లేదా రాయబడినటువంటి పుస్తకం ఖచ్చితంగా. ఎందుకనంటే ఈరోజు క్రీస్తు శాస్త్రం అంటే యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఈ హెబ్రీయులతోనే లింక్ అయి ఉంటుంది. సో ఈ హెబ్రీయులతో లింక్ అవుతుంది అని అంటే, బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకం 40 మంది వ్యక్తుల చేత 1500 సంవత్సరాల వ్యవధిలో అన్ని కలిపి లింక్ అయి ఉండి రాసింది దైవావేశం వల్లేనైతే, ఈ హెబ్రీయులకు రాసింది కూడా దైవావేశం వల్లే, పరిశుద్ధాత్మ సహవాసంతోనే ఈ గ్రంథకర్త రచించాడు. ఎప్పుడు రచించాడు గ్రంథకర్త అంటే, ఇంచుమించు AD 70 అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత రాయబడినటువంటి పుస్తకం ఇది. అయితే ఇది ఎవరు రాశారో చూసాం, గ్రంథకర్త అది దైవావేశం పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పాను, ఎప్పుడు రాశారో చెప్పాను, ఎవరికి రాశారో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4 చూసినట్లయితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. AD 70 అంటే ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభువారి సువార్త అంటే 1 to 100 ఆ టైంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత పెంతకోస్త దినమందు సంఘం ప్రారంభమైంది. శిష్యులు దేవుని యొక్క సువార్త చెప్తూ వస్తున్నారు. ఎంతో మంది యూదులు రక్షింపబడుతున్నారు. ఆ పెంతకోస్త దినము ఆ తర్వాత రోజు చూస్తే ఇంచుమించు 8,000 మంది రక్షించబడతారు. అయితే ఈ రక్షించబడిన యూదులు ఎప్పుడైతే రక్షించబడ్డారో ఆ టైంలో 63 ఆ టైంలో ఈ నీరో చక్రవర్తి అనే ఆయన వచ్చి వీళ్ళని ఇష్టం వచ్చినట్టు హింసిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వీళ్ళు హింసలు పొందుతున్నారో వీళ్ళకి ఏం గురించి వచ్చిందంటే, ద్వితీయోపదేశకాండం 28 మీరు చూసినట్లయితే 1 నుండి 14 వరకు ఏముంటుందంటే, తండ్రి అయిన దేవుడు లేదా యెహోవా దేవుని మీరు నమ్ముకున్న వాళ్ళైతే మీకు ఏమి ఆశీర్వాదం వస్తుంది, ఆయన కానీ మీరు తృణీకరిస్తే, ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని మీరు పక్కన పెడితే ఏ ఏ కష్టాలు వస్తాయి అనేది కూడా ఆ తర్వాత ఉంటుంది, 15 నుంచి చివరి వరకు కూడా. అయితే ఇప్పుడు ఈ యూద ఏం చేశారంటే, మనం యేసుక్రీస్తు అని ఆయన నమ్ముతున్నాం. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరే దేవుడు లేడని అన్నాడు.
కానీ ఈ యూదులు ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముతున్నారో యేసుక్రీస్తు అనే ఆయన వేరే వ్యక్తి, త్రిత్వం అనే దానికి ఒక క్లారిటీ లేక వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తండ్రి అయిన దేవుడి వైపే మళ్ళీ వెళ్ళిపోతున్నారు, ధర్మశాస్త్రం వైపే మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్న వారికి అంటే ఒకసారి యేసుక్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించిన జనము యూదులు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమునాలు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని ఒకసారి అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. అంటే ఏంటంటే యేసుక్రీస్తుని రుచి చూచిన, కొత్త నిబంధనని రుచి చూచిన యూదులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న సమయంలో వారికి గ్రంథకర్త రాసిన పుస్తకం ఇది, ఈ హెబ్రియల్కి. ఓకే, ఈ పత్రిక వీరి గురించి రాశారు కాబట్టి రాసిన ప్రతిదీ కూడా వీరిని దృష్టిలో పెట్టుకుని మనం చదవాల్సింది కాబట్టి అది మన జీవితంలో ఏ విధంగా అప్లై చేస్తున్నారో మనం చూస్తున్నాం కాబట్టి అసలు ఏం రాశారు అనేది చూద్దాం. ఇప్పుడు ఎవరు రాశారో చూసాం, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు రాశారో చూసాం, ఇంచుమించు 70. ఎవరికి రాశారో చెప్పాం, వెలిగింపబడి వెనక్కి వెళ్ళిపోతున్న యూదులని. ఇప్పుడు ఏం రాశారో చూద్దాం. ఇదంతా కూడా ఇందాక నేను చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభువాన్ని రుచి చూచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారని. అంటే వెనక్కి ఎలా వెళ్తున్నారంటే హెబ్రీయులకు 1:1 చూస్తే నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఆఖరి ఈ కాలాల్లో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నానా విధాలు ఏంటి అని అంటే అందరికీ తెలుసు, పాత నిబంధనలో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడాడు, తర్వాత సృష్టి ద్వారా మాట్లాడాడు, తర్వాత మేఘాలతో మాట్లాడాడు, తర్వాత చీట్లు వేస్తే ఆ చీట్లతో మాట్లాడాడు, తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఇలా నాయకుల ద్వారా మాట్లాడాడు. ఇటువంటి బోల్డ్ వివిధగా మాట్లాడిన తండ్రి అయిన దేవుడు ఈ రోజు యేసుక్రీస్తు అనే ఒక వాక్యం ద్వారా మాట్లాడాడని ఉంటుంది హెబ్రీయులకు 1:1. సో ఈ రోజు ఆ యేసుక్రీస్తుని రుచి చూసిన ఈ యూదులు యేసుక్రీస్తు నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ వెనక్కి దేనివైపు వెళ్తున్నారో అవన్నీ కూడా ఈ యేసుక్రీస్తు కంటే తక్కువే అనేది ఈ 1 నుండి 10 వరకు హెబ్రీయుల్లో ఉంటుంది అనమాట. ఆ మిగిలినవన్నీ ఏంటంటే, 1 దేవదూతల కంటే ఎక్కువ అని చెప్పి చెప్తాడు, 2 మోషే కన్నా యేసుక్రీస్తు ఎక్కువ అని చెప్తాడు, 3 అహరోని యాజకత్వం కన్నా యేసుక్రీస్తు యొక్క ప రధాన యాజకత్వమే గొప్పదని చెప్తాడు, 4 పాత నిబంధన కన్నా కూడా కొత్త నిబంధన ఎంత గొప్పదో చెప్తాడు గ్రంథకర్త, అలాగే బలులు దేవాలయము పాత విషయాల్లో ఏమున్నా కూడా వాటికన్నా ఈ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కుమారుడు గొప్పవాడు అని చెప్పే గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక. అయితే ఈ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనము వెనక్కి వెళ్ళిపోతున్న యూదులకి చెప్పడమే కాకుండా ఆ యూదులకి ఒక 5 హెచ్చరికలు కూడా ఇస్తాడు. ఏంటి అనంటే, మొదటగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మీరు తెలుసుకున్నారు కదా, ఆ విన్న వాక్యాన్ని మీరు ఆ వాక్యం నుంచి కొట్టుకుపోవద్దు అని అంటాడు. అంటే ఈ వాక్యం నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవద్దు అంటాడు. రెండోది ఏంటంటే, మీరు ఈయన మీద అవిశ్వాసంతో అవిధేయులుగా బతకొద్దు అని హెచ్చరిస్తాడు. మూడోది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వెలుగును మీరు చూశారు కదా, ఆ వెలుగు నుండి మీరు పడిపోవద్దు, యేసుక్రీస్తు ప్రభువారితోనే ఉండండి. నాలుగోది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు, ఆయన మాటల ద్వారా వచ్చిన దేవుడు, ఆయన మాట్లాడిన దేవుడు, ఆ మాట్లాడిన దేవుడిని మీరు త్రోసిపుచ్చకూడదని చెప్తాడు. ఐదోది ఏంటంటే, తిరస్కరించకూడదు ఆయన ఇచ్చిన లేదా ఈ నూతన నిబంధనని మీరు తిరస్కరించొద్దు అంటాడు. అంటే ఈ నూతన నిబంధన ఏదైతే ఉందో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సజీవమైన నూతన మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గంలో వెలిగింపబడి ఆయన్ని రుచి చూచి వెనక్కి వెళ్ళిపోతున్న యూదులారా, హెబ్రీయులారా, మీరు వినండి. ఇది ఎంత గొప్పదో, ఎవరెవరికంటే ఎంత గొప్పదో, మీరు ఎవరైతే గొప్పవాళ్ళు ఈయన కన్నా అని అనుకుంటున్నారో వాళ్ళకన్నా ఇది గొప్పది. 2, ఆ గొప్పదని ఎరిగి నువ్వు, వెలిగింపబడిన నువ్వు వెనక్కి వెళ్ళిపోకుండా నీకు కొన్ని హెచ్చరికలు కూడా నేను ఇస్తున్నానని నా గ్రంథకర్త ఈ హెచ్చరికలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఈ వాక్యాన్ని మళ్ళీ చూద్దాం. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము కలవారమును, మనస్సాక్షిలో ఏమాత్రము లోపము లేనటువంటి, అది ఇబ్బంది పెట్టినటువంటి ప్రోక్షింపబడిన హృదయం కలిగి మనము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి, అంటే యేసుక్రీస్తు అనే ఆయన రక్తముతో కడగబడినటువంటి బాలమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, అంటే మీరు ఇప్పుడు విశ్వాసంలో మీరు ఏమైపోయారంటే అవిధేయులైపోయారు. ఈ యేసుక్రీస్తు యొక్క నూతన జీవితాన్ని, నూతన మార్గాన్ని మీరు పక్కన పెట్టేసి అవిశ్వాసులుగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అటువంటిది లేకుండా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అన్నాడు.
సో ఈ చేర్చుకో యేసు నంద యేసు రక్షక నీ యొక్క నన్ను చేర్చుకో అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వాక్యం నుంచి వచ్చింది. ఈ సాంగ్ రాసింది ఎవరు అని అంటే ఫ్యానీ క్రాస్బే. అయితే ఈవిడ ఎప్పుడున్నారు అని అంటే 1820 నుంచి 1915 వరకు ఈవిడ ఈ భూమి మీద ఉన్నారు. అయితే ఆవిడ ఇంచుమించు 8500 గాస్పెల్ సాంగ్స్ రాశారు. 8500 సాంగ్స్ రాయటం అంటే రోజుకు ఒక పాట రాస్తే ఇంచుమించు 23 ఏళ్ళు పడుతుంది. అంటే అన్ని సాంగ్స్ ఈవిడ రాశారు. అయితే ఈవిడ ఒక మంచి మాట అన్నది ఏంటంటే, వెన్ ఐ గెట్ టు హెవెన్ ద ఫస్ట్ ఫేస్ దట్ షెల్ ఎవర్ గ్లాడ్ ఇన్ మై సైడ్ విల్ బి దట్ ఆఫ్ మై సేవియర్. ఎందుకు ఈమె పదం వాడాల్సి వచ్చిందంటే, ఆమె పుట్టిన 6వ వారం నుండి ఆమె కళ్ళు లేవు. అంటే ఆమె గుడ్డి కళ్ళు లేనటువంటి స్త్రీ ఆవిడ. అయితే ఆమె కళ్ళు లేకపోతే ఆమె 3rd ఇయర్లో ఉన్నప్పుడు లేదా 6 ఇయర్స్కి వచ్చేసినప్పుడు ఏమైందంటే, ఈమె పర్మనెంట్ గా కళ్ళు రావు అని చెప్పి డాక్టర్ తేల్చి చెప్పినప్పుడు ఆమె ఒక మాట అన్నారంట, నాకు రా అంటే 8th క్లాస్ లేదా 8 ఇయర్స్ అలాగే 12 ఇయర్స్ ఆమె వచ్చేసినప్పుడు 8th ఇయర్లో ఉన్నప్పుడు ఆమె మాట అన్నారు ఏంటంటే, నాకు కళ్ళు వస్తే ఆమె 8 ఇయర్స్కి ఉన్నప్పటి నుంచి ఆమె పోయమ్స్ రాయటం స్టార్ట్ చేసిందంట, నాకు కళ్ళు వస్తే నేను దేవుడి గురించి రాయాల్సిన పాటలు రాయకుండా ఇష్టం వచ్చినట్టు నా అట్రాక్షన్స్ కి ప్రపంచంలో ఉన్నటువంటి అట్రాక్షన్స్ కి నేను వెళ్ళిపోతానేమో, కాబట్టి నాకు కళ్ళు రాకుండా ఉండటమే బెటర్ అని అనుకుందంట. అలాగే అప్పుడు ఆమె మాట్లాడిన మాట ఏంటంటే, నాకు కళ్ళు తెలిసి నేను చూస్తే ఎలా ఉండాలంటే నాకు పరలోకంలోనే ఇంకా కళ్ళు రావాలి, నేను చూసే మొట్టమొదటి వ్యక్తి నా రక్షకుడైన యేసుక్రీస్తే అయి ఉండాలి అని చెప్పేసి ఆమె అన్నారంట. అయితే చెప్పాను కదా ఈమె 12th ఇయర్ అంటే 12వ ఇయర్ న్యూయార్క్ లో ఉన్న ఒక బ్లైండ్ స్కూల్లో ఆమె చేరటం జరిగింది. ఆ తర్వాత అదే స్కూల్లో ఆమె టీచర్ గా చేశారు. తర్వాత అలెగ్జాండర్ అనే ఆమెని ఆయన్ని ఈమె పెళ్లి చేసుకున్నారు. ఆయన కూడా ఒక కళ్ళు లేనటువంటి మ్యూజిషియన్. ఆయన వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు చనిపోతే వీళ్ళిద్దరికి పుట్టిన బేబీ చనిపోయినప్పుడు సేఫ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ జీసస్ ఇది మన అందరికి తెలిసిన సాంగ్. బరియల్ టైంలో సమాధి కార్యక్రమం దగ్గర పాడే పాట ఆ భారంతో ఆమె రాసిన సాంగ్ అది. ఆ తర్వాత 1974లో విలియం హోవార్డ్ డోయన్ అనే ఆయనతో ఈమె ఒక ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఎంత దగ్గరగా ఉన్నాడంటే నియర్నెస్ ఆఫ్ గాడ్ అని అంటారు, ఆ సమీపంగా ఉండటం అనేది ఎంత గొప్ప విషయమో, యేసుక్రీస్తు ప్రభువు మనకి దగ్గరగా ఉండటం అనేది ఎంత గొప్ప విషయమో తలుచుకుంటూ దాని నుంచి మాట్లాడుకుంటూ ఆమె వెళ్ళిపోయి రూమ్ లో పడుకుంటుంటే ఆ రూమ్ లో ఉన్న ఆ తలంపులు ఆమెను ఎంతగా వేధించినాయి అంటే, ఈ చేర్చుకోవటం అనే దాని మీద ఒక సాంగ్ రాయాలి నేను అన్నట్టుగా ఈ సాంగ్ రాశారంట. ఆ సాంగ్ లిరిక్ మీనింగ్ ఏంటో మనం చూసినట్లయితే, నేను నీ వాడినై ఉండాలని కోరుకుంటున్నాను నా రక్షకుడైన యేసయ్య, నీవు చూపే ప్రేమనే నేను ఆశపడుతున్నాను, నన్ను చేర్చుకో నీ దగ్గరికి నన్ను చేర్చుకోని, నన్ను ప్రతిష్టపరచుమి నాదుడ నీది కృప వల్ల, నీ కృప వల్లనే ఇది అవుతుంది, నీ కృప లేకపోతే నేను నథింగ్, నాది నా ఆత్మ, నా ఆత్మ నిన్నే నిరీక్షిస్తుంది, నీ చిత్తము నాదవుతుంది. అంటే ఎప్పుడైతే ఈ సజీవమైన లేదా నూతనమైన యేసు క్రీస్తులకు నువ్వు వచ్చేసావో, ఈ నూతనమైన నిబంధనకు నువ్వు వచ్చేసావో, ఇంక నీ చిత్తమే ఉండదు, దేవుని చిత్తమే నీ చిత్తం అన్నటువంటి ఆత్మీయత నీలోకి వస్తుంది. నీదు సన్నిధిలో నీకు నుండా నెంత తుష్టి నాకగున్, అంటే నేను చెప్పాను ప్రత్యక్ష గుడారంలో యాజకుడే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని అంటే యాజకుడితోనే మనం పంపించుకుంటాం, మన నిబంధనలు మన ప్రార్థనలు అన్ని ధూపవేదిక లేస అన్ని ఉన్నాయి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆయన ప్రాణం పెట్టాడో ఆ తెరని చీల్చాడో మనం డైరెక్ట్ గా యేసుక్రీస్తు లేదా తండ్రి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువు మార్గం చూపించాడని, అక్కడ స్నేహితునిగా మాట్లాడతాను సర్వశక్తుడైన ప్రభువుతో అని, నీతు దివ్య ప్రేమత్సయము ఇహ బుద్ధికి అందదు, ఈ లోకంలో మనిషి యొక్క బుద్ధికి అందేది కాదు నీ యొక్క ప్రేమ, నీ యొక్క అతిశయము దాని యొక్క గొప్పతనము, ఆ పరమందున దాని శ్రేష్ఠత నేను అనుభవించింది అని చెప్పాను. నా దేవుని నేను చూస్తే పరలోకంలో చూడాలి, ఆయన్ని మొదటిగా చూడాలి. అంటే ఈ భూమి మీద ఏది నాకు వద్దు కానీ, ఈ భూమి మీద నాకున్న బుద్ధికి అది అర్థం కాదు కానీ, పరలోకంలో ఆయన ప్రేమ యొక్క గుప్తనం నాకు అర్థమవుతుందని రాస్తూ నన్ను చేర్చుకో ఎక్కడికంటే శిలువ యొద్దకు, అలాగే గాయపడిన ప్రక్కకు. శిలువలో బల్లంతో ఏ విధంగా ఆయన పక్కన పొడుస్తారు, దాని దగ్గరికి ఆ రక్తంతో కడిగిపడి ప్రోక్షించబడిన రక్తంతో నీ మీద పూర్తి విశ్వాసంతో దేవుడి యొక్క సన్నిధికి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడని సంపూర్ణ నిశ్చయతతో సంపూర్ణ విశ్వాసంతో నన్ను నీ దగ్గరికి చేర్చుకో అని రాసిన పాటేది. ఈరోజు దేవుడు మనకు చూడటానికి కళ్ళిచ్చాడు, వినటానికి చెవులు ఇచ్చాడు, మాట్లాడటానికి నోరు, పాడటానికి స్వరం, నడవటానికి కాళ్ళు, పనులకు చేతులు అన్ని ఇచ్చినా కూడా మనం ఎంత ఏ స్థితిలో ఉన్నామో నాకు తెలియదు, నాకైతే తెలియదు. కానీ కళ్ళు లేనటువంటి ఈ స్త్రీ అన్నదంట, నాకు కళ్ళు వద్దు, కళ్ళు ఉంటే నేను దేవుడి సేవ చేయలేనేమో. సో ఈరోజు ఆమెకున్న విశ్వసనీయత, ఆమెకున్న ఆ ఆత్మీయత, మనకున్న ఆత్మీయత యొక్క వ్యత్యాసం ఎంత ఉందనేది మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి.
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సన్నిధికి చేర్చుకోవడానికి, ఆయన తెరని చీల్చి మనల్ని దగ్గరికి చేర్చుకోవడానికి ఎంతగా ఆశపడుతున్నాడో ఆ సన్నిధికి మనల్ని చేర్చుకోమని చెప్పి ఆమె రాసిన ఈ సాంగ్ ఇప్పుడు నేను హెలన్ సిస్టర్ గారు పాడుతున్నాం. ఈ పాట వచ్చిన వాళ్ళందరూ మాతో పాటు పాడండి. యేసు ప్రభువు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగే అతి త్వరలో ఒక మంచి పాటతోని మీ అందరి ముందుకు వస్తాను. సమస్త మహిమ ఘనత ప్రభావము యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. Gaya pada prakara.